Hey guys, Madhu here. So ఈరోజు నేను మీకు చెప్పబోయేది WhatsApp లో అప్డేట్స్. సో ఇప్పుడు మనం చూడండి లేటెస్ట్ గా WhatsApp అప్డేట్స్ ఏమొ చేయంటే, సో మీరు ఒక గ్రూప్ లో ఉన్నారు అనుకోండి, ఆ గ్రూప్ లో ఎవరితోనా స్పెసిఫిక్ గా చాట్ చేయాలనుకుంటే మీరు @ సింబల్ టైప్ చేస్తే మీకు ఆ ఫ్రెండ్స్ లిస్ట్ అందరిది రావడం జరుగుతుందన్నమాట. సో నేను మీకు ఒకటి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇలా నేను ఒక గ్రూప్ లోకి ఎంటర్ అయ్యాను. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఉంది కదా మెసేజ్ దగ్గర, ఇక్కడ నేను @ టైప్ చేశాను అనుకోండి, సో ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ నాకు రావడం జరుగుతుంది. చూసారా? సో ఇప్పుడు ఎవరితోనా మాట్లాడారనుకోండి, జస్ట్ వాళ్ళతో క్లిక్ చేస్తే వాళ్ళ నెంబర్ ఇక్కడ వస్తుంది. ఒకవేళ వాళ్ళ పేరు ఉంటే వాళ్ళ పేరు కూడా అక్కడ రావడం జరుగుతుందన్నమాట. చూపిస్తాను నేను. సో ఇలా క్లిక్ చేశాను, చూసారా? సో జస్ట్ సెండ్ చేశాను అనుకోండి, చూసారా? ఇప్పుడు డైరెక్ట్గా ఆ పేరుతో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుందన్నమాట. సో ఇదొక వాట్సాప్ అప్డేట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి, సో ఒకవేళ మీరు ఏదైనా ఒక గ్రూప్లో అడ్మిన్ అయి ఉంటే మీరు ఏదైనా ఒక అవుటర్ పర్సన్ ఫ్రెండ్ని యాడ్ చేయాలి మీ గ్రూప్లో అనుకుంటే, సో వాళ్ళ నెంబర్ మీరు యాడ్ చేసుకుని అలాగే వాళ్ళని గ్రూప్లోకి యాడ్ చేయని అవసరం లేదు. సో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఒక లింక్ మీ ఫ్రెండ్కి లేదా ఎవరైనా పీపుల్కి పంపించారనుకోండి, ఆటోమేటిక్గా ఆ లింక్ వాళ్ళు క్లిక్ చేస్తే ఆ గ్రూప్లోకి వాళ్ళు డైరెక్ట్గా యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో నేను మీకు చూపిస్తాను అది ఎలాగో. సో ఇప్పుడు నేను ఒక గ్రూప్లోకి వెళ్తాను. సో ఇలా ఒక గ్రూప్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రూప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి యాడ్ పీపుల్ అని ఉంటుంది పైన. సో యాడ్ పీపుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూసారా ఇన్వైట్ టు గ్రూప్ వయా లింక్. సో ఇలా క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇక్కడ ఒక లింక్ వచ్చింది చూసారా? సో ఈ లింక్ మీరు వాట్సాప్ నుంచి షేర్ చేయొచ్చు, లేదా మీరు ఫేస్బుక్ లేదా ట్విట్టర్ బై యూజింగ్ షేర్ లింక్ అనే ఆప్షన్ చేయొచ్చు. సో వన్స్ మీరు ఇలా లింక్ షేర్ చేసిన తర్వాత ఎవరైనా వేరే పర్సన్స్ ఈ లింక్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఈ గ్రూప్లోకి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద అప్డేట్ ఆఫ్ వాట్సాప్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి, సో మీరు ఒక ఫోటో తీసారనుకోండి లైవ్లో, సో మీరు అక్కడే మీరు టెక్స్ట్ లేదా ఇమేజెస్ అనేవి యాడ్ చేయొచ్చు అన్నమాట. సో నేను చూపిస్తాను మీకు ఎలాగొకటి. సో నేను మామూలుగా వచ్చాను ఇక్కడ. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ని క్లిక్ చేశాను ఇక్కడ నేను. సో ఇప్పుడు ఒక ఫోటో తీస్తాను ఇక్కడ లైవ్లో. సో ఇలా ఒక ఫోటో తీసాను నేను. ఓకే, సో ఇప్పుడు ఫోటో తీసాను. సో దీనికి ఒక ఎమోజీ యాడ్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ పైన స్మైల్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎమోజీస్ వస్తాయి, చూసారా? సో మీరు కావాల్సింది ఏదైతే కావాలనుకుంటున్నారో అది యాడ్ చేయొచ్చు అన్నమాట. చూసారా ఇక్కడ డైరెక్ట్గా వస్తుంది మనకి. సో మీరు పెద్దది చిన్న చేయాలనుకుంటే మీరు బోత్ ఇండెక్స్ ఫింగర్స్తో మీరు జస్ట్ దాన్ని ట్రాక్ చేస్తే పెద్దది చిన్న చేయొచ్చు అన్నమాట. అలాగే టీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే టెక్స్ట్ కూడా మీరు ఇక్కడే రాయొచ్చు డైరెక్ట్. చూసారా వచ్చింది టెక్స్ట్ కూడా. సో వన్స్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత సెండ్ అనే బటన్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్కి టెక్స్ట్ అనేది ఇమేజ్ అలాగే ఈ ఇమేజ్లో మీరు ప్లేస్ చేసింది డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వచ్చి, సో ఇప్పుడు మీరు ఇమేజెస్ మామూలుగా మీ ఫ్రెండ్స్కి అలాగే గ్రూప్స్లో యాడ్ చేస్తున్నారు కదా, సో ఇప్పుడు ఏంటంటే అవి కొంచెం పెద్దవి అవుతాయి అన్నమాట, అంటే కొంచెం లార్జర్ అవుతాయి. సో ఇవి ప్రస్తుతం ఉన్న వాట్సాప్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. Thanks for watching. See you on the next video. Bye bye.